సమాజాన్ని పూర్తిగా కలిచివేసింది. కొద్దిసేపటి క్రితం తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా ప్రవళిక మృతి మీద స్పందించింది. 48 గంటల లోపుగా ప్రవళిక మృతి మీద ఒక నివేదిక సమర్పించాలని చెప్పని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు రాహుల్ గాంధీ సో ప్రభుత్వ హత్యగానే ప్రవళిక మృతిని చూస్తున్నట్టుగా ఆయన ట్విట్టర్ లో తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వాకం వల్లనే లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇట్లాంటి ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రవళిక మృతికి అలానే 96 మంది నిరుద్యోగుల ఆత్మహత్యలకు పూర్తిగా పబ్లిక్ సర్వీస్ కమిషనే బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ ఏ స్థాయిలో ఏ పద్ధతిలో నిర్వహించారో మనం చూడొచ్చు. ఎంత నిర్లక్ష్యంగా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించారో మనం చూసాం. సో పేపర్ల లీకేజ్ ఏంటి? ప్రభుత్వంలో అత్యున్నత బాడీ గ్రూప్ 1 పబ్లిక్ సర్వీస్ కమిషన్, దీనికి జ్యుడిషియరీ అథారిటీ కూడా ఉంటుంది. సో అట్లాంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో దాదాపుగా 600,000 మంది విద్యార్థుల నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడింది. రెండోసారి కూడా పరీక్ష నిర్వహించింది. పేపర్ల లీకేజ్ తర్వాత రెండోసారి పరీక్షల నిర్వహణ కూడా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో మనం చూసాం. చివరికి రెండోసారి నిర్వహించినటువంటి పరీక్షలను కూడా రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే తెలంగాణలో అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నట్టా లేనట్టా, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయం మీద పూర్తిగా అనుమానాలు అయితే కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు గ్రూప్ 2 పరీక్షకు సంబంధించినటువంటి షెడ్యూలింగ్ కూడా, పరీక్షల తేదీలు కూడా ఎన్నికల కోడ్ సమయంలో ఎట్లా పరీక్షల తేదీలు ఇస్తారు? సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలీదా? పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. అలానే దానికి సంబంధించిన బాడీ కూడా అత్యున్నతగా ప్రభుత్వంలో అత్యున్నత పదవులు పొందినటువంటి వాళ్ళు. సో వీళ్ళందరికీ విద్యార్థుల జీవితాల గురించి తెలియదా? ఎందుకు విద్యార్థుల జీవితాలతో వీళ్ళంతా కూడా ఆటలాడుకుంటున్నారు? పబ్లిక్ సర్వీస్ కమిషన్ వద్ద మా ప్రతినిధి సిద్ధార్థ్ ఉన్నారు. చాలా మంది నిరుద్యోగులు ఇవాళ ఉదయమే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయానికి వచ్చారు. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో వాళ్ళంతా కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సిద్ధార్థ్, అసలు అక్కడ ఏం జరుగుతోంది? సో నిరుద్యోగులంతా కూడా ఏమంటున్నారు? ఎన్నికల కోడ్ సమయంలో పరీక్షలకు సంబంధించిన డేట్లు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేస్తుంది? ప్రభుత్వం ఎందుకు ఇట్లాంటి కమిషన్ సభ్యుల మీద, కమిషన్ చైర్మన్ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? థ్యాంక్ యూ నవీన్. టీఎస్పీఎస్సీ చేస్తున్నటువంటి తప్పిదాలకు మేము బలైపోతున్నామని ఇటు విద్యార్థులు, నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీఎస్పీఎస్సీలో జరుగుతున్నటువంటి వైఫల్యాలను అధికారుల దృష్టికి తీసుకొద్దామని ఎన్నిసార్లు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చినా తమకి లోపలికి అలవ్ చేస్తలేరని చాలామంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి తమ బాధను, తమ ఆవేదనను చెప్పుకోవడానికి టీఎస్పీఎస్సీ కార్యాలయం దగ్గరికి వస్తే వాళ్ళను విచక్షణారహితంగా కొడుతున్నారని కూడా విద్యార్థులు వాపోతున్నారు. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ కార్యాలయం దగ్గర కొంతమంది విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంది విద్యార్థులకు సంబంధించి ఎట్లా మీరు టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి తప్పిదాలను పదే పదే వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ మిమ్మల్ని తీవ్రంగా కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది టీఎస్పీఎస్సీ కార్యాలయంలో? టీఎస్పీఎస్సీ జనార్దన్ రెడ్డి వైఫల్యం వల్ల మేమందరం నష్టపోయినామని చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఆయన కూడా ఆయన ఎప్పుడు రెస్పాండ్ కాలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు, మాతో మాట్లాడలేదు, మాతో చర్చించలేదు. కనీసం ఒక్కసారి కూడా సిటీ సెంటర్ లైబ్రరీ కానీ క్యాంపస్ కానీ ఎప్పుడు రాలేదు. అయితే నిన్న రాత్రి ప్రవళిక అనే అమ్మాయి చనిపోయినందుకు మేమందరం ప్రొటెస్ట్ చేయడానికి గవర్నమెంట్ అగేన్స్ట్గా అక్కడ శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నప్పటికీ ఏసీపీ, డీసీపీ, అక్కడ లోకల్ ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో 1,000 మంది 1,500 మంది పోలీస్ ఫోర్స్ని దింపి మా విద్యార్థుల మీద దాష్టికం చేశారు. ఆ దొమ్మలు కూడా గల్లీలలో పరిగెత్తించుకుంటూ అశోక్ నగర్ గల్లీలో పరిగెత్తించుకుంటూ కొట్టుకుంటూ రాత్రి అమ్మాయిలు అబ్బాయిలని తేడా లేకుండా కింద పడేసి తొక్కుకుంటూ ఎంత దాష్టికం చేశారంటే నిజంగా అసలు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, తెలంగాణలో ఉన్నామా అర్థం కావట్లేదు. ఇంట్లో కొట్టారంటే మా వాళ్ళు గాంధీ హాస్పిటల్లో స్కానింగ్లు తీసుకొని, ఎక్స్రేలు తీసుకొని ఇవాళకి ఇప్పటికి కూడా బెడ్ మీద ఉండే పరిస్థితి. కాబట్టి సార్ పోలీసు వాళ్ళని అడుగుతున్నారు, సార్ మేము మీ తమ్ముళ్ళు అంటున్నాము, మీ కొడుకులు అంటున్నాము, ఎందుకు సార్ మమ్మల్ని అట్లా కొడుతున్నారు? నిన్న రాత్రి ఎంత దయనీయమైన పరిస్థితి అంటే ఒక్కొక్కరిని పరిగెత్తించుకుంటూ పరిగెత్తించి కొడితే మేము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఒక్కొక్కరు ఏడ్చుకుంటూ పడుకున్నారు సార్ అక్కడ. మీరేమంటారు, ఒక విద్యార్థుల యొక్క మూడ్ ఎట్లా ఉంది? అసలు యూనివర్సిటీలలో తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? అసలు ఈ తెలంగాణ ఉద్యమం జరిగింది ఉద్యోగాల కోసం, 14F దానికోసం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఏ తెలంగాణ ఉద్యమం కోసం అయితే ఆంధ్ర పరిపాలనలో అన్యాయం జరుగుతుంది, టీఎస్పీఎస్ ద్వారా ఎగ్జామ్స్లో కొంత అన్యాయం జరుగుతుందని చెప్పి ఉద్యమించిన విద్యార్థులు ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలు పాల్పడింది. ఈ 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఏ ఉద్యోగం కూడా సక్రమంగా జరగలేదు. సాక్షాత్తు టీఎస్పీఎస్సీ అనేది ఈ యొక్క
తెలంగాణ రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎగ్జామ్స్ మొత్తానికి కూడా ఒక కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఈ నియామక కేంద్రం ఒక అవినీతి కేంద్రంగా తయారైంది. ఇది మొత్తం రాజకీయ పునరావాస కేంద్రంగా తయారైంది, రాజకీయ నిరుద్యోగులకి ఒక ఆశ్రయంగా తయారైంది, పార్టీ ఫిరాయింపులు చేసిన వాళ్ళకి రాజకీయంలో పదవులు కొంతమంది మిగిలిపోయిన వాళ్ళందరికీ దీంట్లో ఇచ్చి ఒక క్రమబద్ధంగా న్యాయబద్ధంగా ట్రాన్స్పరెన్సీగా జరగాల్సినటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ తీర్చిదిద్దాల్సినటువంటి ఒక ఉన్నతమైనటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్ను తయారు చేసినటువంటి ఒక అత్యున్నతమైనది ఎగ్జామ్ ప్రిపేర్ చే నిర్వహించినటువంటి టీఎస్పీఎస్సీలో అవినీతి పరుల్ని దొంగల్ని బ్రోకర్స్ని దీంట్లో నియమించారు. ఇది ఏమన్నా సభ్య సమస్య సిగ్గుపడే విధంగా ఎగ్జామ్ రాసిన ఎగ్జామ్స్లో ఓఎంఆర్ షీట్లు రాసిన ఎగ్జామ్స్ కంటే కూడా 258 ఓఎంఆర్ షీట్లు ఎక్స్ట్రా వచ్చినాయంటే ఇంతకన్నా దుర్మార్గం, ఇంతకన్నా నీచమైన అవినీతికరమైనటువంటి వ్యవస్థ ఇంకొకటి లేదు. సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం ఓకే, ఇది మొత్తానికైతే టీఎస్పీఎస్సీ చేసినటువంటి తప్పిదాల వల్ల తాము నష్టపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయి ప్రక్షాళన చేస్తే తప్ప, ఈ టీఎస్పీఎస్సీని రివ్యూ చేస్తే తప్ప, టీఎస్పీఎస్సీ బోర్డును దాన్ని ఆపేసి కొత్త నియామకం చేపస్తే తప్ప టీఎస్పీఎస్సీ పై క్రెడిబిలిటీ ఉండదని విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇటు టీఎస్పీఎస్సీ మీద క్రెడిబిలిటీ లేదు, మరోవైపు ప్రభుత్వం మీద కూడా విద్యార్థులకు నిరుద్యోగులకు క్రెడిబిలిటీ లేనటువంటి పరిస్థితి గడిచిన కొన్ని రోజులుగా గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ కావచ్చు, గ్రూప్ 2 పరీక్ష వాయిదా కావచ్చు.